ఒక్క మే నెలలో 1,050 కోట్ల రూపాయలు నరేగాలో కూలి పనుల కూలీలకు డబ్బులు ఇచ్చాం, 1,050 కోట్లు ఇచ్చాం. 2 నెలల్లో 2,015 కోట్ల పనులు చేశాం. ఇది ఒక చరిత్ర. దీనివల్ల చాలామంది మే నెలలో కూడా ఉపాధి కల్పించాం, వసతులు ఇచ్చాం, వాళ్ళకు ఆదాయం పెంచే మార్గానికి శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం వర్షం పడలేదు, 14.5% వర్షం తగ్గింది. పోయిన సంవత్సరం 29% తగ్గింది. కానీ భూగర్భ జలాలు 2 మీటర్లు పెరిగాయి. ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చేశాం. అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈ నవ నిర్మాణ దీక్ష ఇంకా 5 రోజులు చేస్తాం. అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ చేయాలి. ఎవరెవరు మనకు మోసం చేశారు, ఎవరెవరు కుట్ర చేస్తున్నారు, కుట్రలో ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారు. స్వాతంత్ర సమరంలో కూడా మహాత్మా గాంధీ పోరాడితే, మిగిలిన నాయకులు కూడా పోరాడితే, కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఆ ఉద్యమాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న చూశాను, పోయినసారి ఇక్కడైతే ఎండ విపరీతంగా వచ్చింది, నిలబడుకోలేకపోయాం, చెమట్లు గారిపోయినాయి. నిన్న మా దగ్గర వేరు వ్యవస్థ ఉంది, మా వాళ్ళని అడిగాను, రేపు వాతావరణం ఎట్టుందంటే 9 గంటలకి 28 డిగ్రీలే టెంపరేచర్ ఉంటుంది, అదే మరి రాత్రి చిరుజల్లులు పడతాయని నిన్నే శుభవార్తన చెప్పారు. అదే ఈరోజు జరిగింది. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేచర్ ప్రకృతి కూడా మనల్ని ఆశీర్వదిస్తా ఉంది. నేనేదో కృష్ణా పుష్కరాలు చేసి, గోదావరి పుష్కరాలు చేసి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు ఎందుకు చేశారని. ప్రకృతితో మనుషుల అనుసంధానం కావాలి, ఇది మన సంస్కృతి. ప్రకృతిని విస్మరిస్తే ప్రకృతి అడ్డంగా కానీ పనిచేస్తే మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తాం. నదుల్ని పూజించాలి. కృష్ణ గోదావరి మనకు జీవితాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. అదే మరిగా ఒక రిజర్వాయర్ కడితే, గోదావరి పైన ధవళేశ్వరంలో ఒక బ్యారేజ్ కడితే, ఇక్కడ ఒక ఇది కడితే, పెన్నాలో ఒక బ్యారేజ్ కడితే కాటన్ని మనం పూజిస్తాం. అది మన సంస్కృతి. నేను ఆ మాటే చెప్పాను, గోదావరి పుష్కరాలని, కృష్ణా పుష్కరాలని నదులతో అనుసంధానం కావాలి, నదుల్ని పూజించాలి, పవిత్ర భావంతో ఆలోచించాలి. ఈ నీటి సమస్య రాకపోతే నీటి పైన మనమంతరం కూడా చైతన్యవంతులు కావాలి. నేను దానికోసరం మీరు ఎప్పటికప్పుడు చూశారు ఇలాంటి మంచి కార్యక్రమానికి కూడా ఏరువాక కార్యక్రమం పెట్టాను, రైతును గౌరవించాను. అదే మరిగా ఏదైతే కార్తీక మాసంలో వన మహోత్సవం పెట్టి వన పూజలు చేయమన్నాను. అదే మరిగా జల సిరులకు నైవేద్యం ఇచ్చి ఎక్కడికక్కడ దీపారాధన చేయమన్నాను. తప్పని అడుగుతున్నా, తప్పకుండా మనలో మన సంస్కృతిని మార్చడానికి అన్ని విధాలు చేయాలి. వచ్చిన వాళ్ళకి వస్తువులు ఏర్పాటు చేశాం, స్నానం చేయాలంటే ఘాట్లు ఏర్పాటు చేశాం. ఇది తప్పు లేదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా విమర్శిస్తారు, అంటే మనం ఏదో తప్పులు చేస్తున్నట్టు. కానీ అన్ని ఆలోచించి చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనిషి ప్రకృతితో అనుసంధానం కాకపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి. పరిసరాలు కాపాడుకోకపోతే మనకు పొల్యూషన్ వస్తుంది. మనం ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఒకటే మిమ్మల్ని పిలిపిస్తున్నా, గట్టిగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ కానీ ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తాను, ఇవన్నీ అమలు చేద్దాం.
అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక పక్క కష్టపడి పనిచేసి ఫలితాలు సాధించడమే కాకుండా ఇంకో పక్క ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్లకు గుణపాఠం చెప్పే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు మీ దగ్గర నుంచి కూడా అలాంటి భరోసా ఇవ్వాలి. మీరు గట్టిగా ఉంటే కొండనైనా ఎదుర్కొనే శక్తి మన రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వానికి ఉంది, తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 5-6 రోజులు మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ రోజు కాకుండా 6 రోజులు మహాసంకల్పంలో భాగస్వాములు కావాలి. భవానీ దీక్ష చేస్తాం, అయ్యప్ప దీక్ష చేస్తాం, వెంకటేశ్వర స్వామికి దీక్ష చేస్తాం, పవిత్రమైన భావంతో ఉంటాం. అదే రాష్ట్రం కోసం చేసే దీక్ష ఈ నవ నిర్మాణ దీక్ష. ఈ నవ నిర్మాణ దీక్ష ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని, సాధించే వరకు సహకరిస్తామని అందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.